ఎక్కువ దాకా టెంటేటివ్గా లొకలైజ్ చేయాలి సార్. మేడం యాక్షన్ ప్లాన్ సార్ 6 మంత్స్ కంప్లీట్. సో దిస్ ఇస్ డ్యామేజ్ సార్. గేట్స్ సంబంధించి గట్టిగా చెప్పండి. 12 గేట్స్ సార్ డ్యామేజ్ అయిపోయింది. మన గేట్స్ ఏమి డ్యామేజ్ అయిపోయింది సార్? ఎన్ని గేట్స్ డ్యామేజ్? మొత్తం 4 గేట్స్ అందరూ. అందుకే మీకు మళ్ళీ రివైవ్ చేస్తున్న పాఠాలు గుర్తుపెట్టుకోవాలి. మీరు అందరు మస్ట్ బి తరో విత్ ది సబ్జెక్ట్. చేయాలని శ్రద్ధ పెట్టాం. ఆ శ్రద్ధ పెట్టిన సమయంలో ఇక్కడ చూస్తే మొత్తం రేడియల్ క్రెస్ట్ గేట్స్ ఉన్నాయి. అదే మరి ఇంకొక పక్కన స్లూ ఇస్తున్నాయి. ఇవన్నీ కూడా 85లో పెట్టారు. ఈరోజు మీరు చూస్తే కొన్ని గేట్లు తుప్పు పట్టిపోయినాయి, కొన్ని గేట్లు బాగా దెబ్బతిన్నాయి. అప్రన్ మొత్తం దెబ్బతినింది. బాధ్యత కలిగిన ప్రభుత్వం ఏమాత్రం పనిచేయకపోతే నేను కూడా రాకపోతే ఈ ఆఫీసర్లు తూతూ మంత్రంగా తీసుకుంటారని చాలా స్పష్టంగా సందేశం ఇవ్వడానికి నేను నేరుగా పర్యవేక్షణకు వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నీటి సమస్య తెలిసిన వ్యక్తిని, నీటి ప్రాముఖ్యత తెలిసిన వ్యక్తిని, రైతుకు నీరు కావాలి, పరిశ్రమలకు నీరు కావాలి, తాగడానికి నీరు కావాలి, నీరున్నప్పుడు ఆ నీటిని వృధా చేసుకుని సద్వినియోగం చేసుకోకుండా పరిరక్షించుకోకుండా పోతే నీళ్లు లేనప్పుడు దేవుడికి దండాలు పెట్టుకుని పూజలు చేస్తే లాభం లేదు. అందుకే నేను ఒకటే ఆలోచించాను. నేను ఆ రోజు 14-19 ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 68,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సాగునీటిని పరిగెత్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు మనం అన్ని పనులు చేస్తే సంగం బ్యారేజ్ కానీ నెల్లూరు బ్యారేజ్ కానీ 10% 5 ఏళ్లు చేసి కడార 2020-21 ఏదైతే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోయింది, కొట్టుకొని పోయినప్పుడు ఆ నీళ్లు వచ్చినప్పుడు ఈ బ్యారేజ్లో ఆప్రాన్ కూడా దెబ్బతినింది. అప్పటి నుంచి దెబ్బతింటే తూతూ మంత్రంగా పనిచేసి కనీసం రిపేర్లు కూడా చేయకుండా వదిలిపెట్టిపోయారు. కానీ వాళ్ళు వదిలిపెట్టిపోయారని నేను బాధ్యత తీసుకోకుండా గమనుంటే నష్టం జరిగేది ఇక్కడ రైతాంగానికి, రాష్ట్రానికి. అందుకే మొన్న మనం చూశాం, నేను చాలా ఎన్నికలు చూశాను కానీ మొన్న ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో ఉండే పాత నెల్లూరు జిల్లా అన్ని సీట్లు గెలిచాం. తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి నేను చూశాను ఎన్నికలు, అన్ని ఎన్నికల్లో గెలుస్తూ వచ్చాం కానీ 93% సీట్లు గెలవడం, ప్రతిపక్షానికి 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్షానికి హోదా కూడా ఇవ్వకుండా చేశారంటే ప్రజల్లో ఆ పార్టీ పైన ఎంత వ్యతిరేకత ఉందో, ఎంత అసహ్యం ఉందో, ప్రజల్లో ఏ విధంగా ఫ్రస్ట్రేషన్ ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది అని అడుగుతున్నా. మీరందరూ దగ్గరగా కూర్చో మనం మాట్లాడుకుంటున్న ఒక కుటుంబం మారిగా 5 ఏళ్ళు లేకుండా చూశారా? మీరు ఎప్పుడన్నా మీటింగ్లు పెట్టారా? ఈ మారిగా ఈరోజు ఇక్కడ ఉన్న చెట్లు అట్నే ఉన్నాయి. ఆయన వచ్చి ఉంటే చెట్లన్నీ వెళ్ళిపోయేట్టు నరికేసేవాడు, పరదాలు కట్టేవాడు, అవునా కాదా? అందరినీ ఇళ్ళ దగ్గర అరెస్ట్ చేసేవాడు, అదే మరి స్కూల్స్ అన్ని క్లోజ్ చేసేవాడు, బస్సులన్నీ పెట్టి బలవంతంగా లాక్కొచ్చి కందకాలు కూడా దువ్వేవాళ్ళు ఒకసారి ఎవరు పారిపోకుండా. అంటే ఎలాంటి పరిపాలన జరిగిందో, ఒక ఉన్మాద పాలన, ఒక రాక్షస పాలన. ఈరోజు ప్రజలందరూ ఫీల్ అవుతున్నారు, స్వాతంత్రం వచ్చింది, ఫ్రీగా తిరుగుతున్నాం, ఫ్రీగా మాట్లాడుకుంటున్నాం, ఎవరొచ్చినా నిలదీసే హక్కు వచ్చిందని. ఆంధ్రప్రదేశ్కి 5 సంవత్సరాల తర్వాత స్వాతంత్రం వస్తే ఎంత ఆనందంగా ఉంటారో అంత ఆనందంగా మీరుండే పరిస్థితికి వచ్చారు. అది ప్రజాస్వామ్యం. నేను అందుకని ఈరోజు మీ అందరికీ చెప్తున్నా, ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడే నేను చెప్పిన దానిపైన సోమశిల 2 కలిపితే 146 టీఎంసీ నీళ్లు పెట్టుకునే అవకాశం వస్తుంది. ఈ రెండే కాకుండా నేను ఈరోజు
రాష్ట్రంలో ఒకటే ఆలోచిస్తున్నాం, నీరు సంపద. ఒకప్పుడు నీరు మీరును మాట్లాడాను, సాగునీటి సంఘాలను తీసుకొచ్చాం, వాటర్ షెడ్ డెవలప్మెంట్ తీసుకొచ్చాం, అనేక కార్యక్రమాలు, చెక్ డ్యాములు కట్టాం, అదే మరికి ఊట చెరువులు తవ్వాం, ఇంకో పక్క ఫామ్ పాండ్స్ కూడా తవ్వాం, ఇలాంటి అనేక కార్యక్రమాలు చేశాం. ఈరోజు ఒక పెద్ద ఎత్తున నా కోరిక ఈ రాష్ట్రంలో కరువు అనే మాట రాకుండా 2-3 సంవత్సరాలు వర్షాలు పడకపోయినా రిజర్వాయర్లు భూమినే జలాశయంగా చేయగలిగితే మనకు నీటి సమస్య ఉండదు. అది చేసే వరకు నాకు భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత శక్తిని ఉపయోగిస్తా. రైతులకు నీళ్లు సకాలానికి ఇస్తే బంగారు పండించే శక్తి మీకుంది. ఒకప్పుడు దేశానికి అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్, ఈరోజు అలాంటి అన్నపూర్ణ అయినటువంటి ఆంధ్రప్రదేశ్లోనే వ్యవసాయం గడ్డు పరిస్థితికి వచ్చింది. అందుకే ఈరోజు చూస్తే మొత్తం రిజర్వాయర్లు 983 TMC నీళ్లు మనం పెట్టుకునే అవకాశాలున్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఇప్పటి వరకు 692 TMC నీళ్లున్నాయి, ఇంకా టైం ఉంది. మొట్టమొదటిసారిగా నేను ఆలోచిస్తున్నా ఒక 15-20 సంవత్సరాల తర్వాత ఆగస్ట్ నెలలో రిజర్వాయర్లు కళకళలాడింది. 20 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం వరుణ దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. భగవంతుడు కరుణించి గెలిపించాడు, వరుణ దేవుడు కూడా వర్షాన్నిచ్చి మళ్ళా మనల్ని ఆదుకునే పరిస్థితికి వచ్చాడు. అంటే 70% ప్రాజెక్టులన్నింటిలో నీళ్లు వచ్చాయి. ఇంకొక పక్కన కృష్ణా బేసిన్లో అయితే 558 TMC నీళ్లు, 94% రిజర్వాయర్లో నీళ్లున్నాయి. అంటే కాస్త కోస్త నీళ్లు లేకపోతే నీళ్లు వస్తున్నాయి, దానివల్ల ఫుల్గా నీళ్లన్నీ కూడా నిండే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన మీరు చూడాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది, మళ్లీ మళ్లీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, నీరు అనేది ప్రాణం, నీరు అనేది సంపద. ఈ నీటిని కాపాడుకోవడం ప్రభుత్వం చేసే పనులన్నీ చేస్తాం, మీరు కూడా సహకరించాలి. మీరు కూడా సహకరించకపోతే మనం అనుకున్న ప్రగతి రాదు, బాధ్యతగా మనం ముందుకు పోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈసారి మనం ఒకసారి చూసినప్పుడు ఈ ప్రాజెక్టులో మీరు చూస్తే 95 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు మరమ్మతులకి. ఆ ప్రాణ్ కానీ ఇవన్నీ కూడా ఇచ్చేసి కాంట్రాక్టర్కి డబ్బులు ఇవ్వకుండా కాంట్రాక్టర్ కూడా పారిపోయే పరిస్థితికి వచ్చాడు. గుండ్లకమ్మ నేను చూశాను, గేటు కొట్టుకోబోయింది. ఆ గేటుకు చేయాలంటే ఒక కాంట్రాక్టర్ని పిలిస్తే డబ్బులు ఇవ్వకపోతే సరిగా, రెండోసారి మళ్లీ కొట్టుకొని పోతే ఆ కాంట్రాక్టర్ని రానని మొరాయించే పరిస్థితి. ఒక గేటు పెట్టలేని ప్రభుత్వం 5 ఏళ్లు మనల్ని పరిపాలించింది. నేను ఒకటి చెప్తున్నా, ఇప్పుడుండే NDA గవర్నమెంట్లో ఎన్ని కష్టాలున్నా, ఖాళీ ఖజానా ఉన్నా, ప్రాధాన్యతలు తెలిసిన ప్రభుత్వం తప్పకుండా గేట్లే కాకుండా అప్రాన్ కూడా పూర్తి చేసే బాధ్యత వర్షాకాలం కంటే ముందే పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. కాంట్రాక్టర్ కూడా పబ్లిక్గా చెప్తున్నా, వర్క్ ఇస్తాం, చెయ్యకపోతే మాత్రం పోలీసులకు చెప్పి పట్టుకొస్తాం మిమ్మల్ని. మామూలు కూడా కాదు, గౌరవం కావాలంటే గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలనే కానీ పెత్తందారీగా నేను మాత్రం కాంట్రాక్టర్ని నా ప్రకారం నడవాలి అంటే మళ్ళీ ఒక MLAని పట్టుకోవచ్చు, మంత్రిని పట్టుకోవచ్చు అనుకుంటారేమో కానీ ఆ ఆటలు సాగు అని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఏ కాంట్రాక్టర్నా సరే ఇది గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఇంజనీర్లు, మళ్లీ మళ్లీ చెప్తున్నా, పాత రోజులు మర్చిపోండి, గేట్లు చూసుకోండి, అప్రాన్ చూసుకోండి, సెన్సిటివ్ ఏరియాలు చూసుకోండి. ఎక్కడ కూడా ఎక్కడన్నా మొన్నే తుంగభద్రలో కూడా ఒక గేటు కొట్టుకొని పోయింది. పులిచెంతర్లో కాని గేటు పోయినప్పుడు కాని ముఖ్యమంత్రి బయట వచ్చుంటే గుండ్లకమ్మలో 2 సార్లు గేటు పోయేది కాదు, ఆ తర్వాత అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోయేది కాదు, ఎంతోమంది చనిపోయేవాళ్ళు కాదు. కనీసం కొట్టుకొని పోయిన తర్వాత దాన్ని తిరిగి ఏం చేయాలని చెప్పలేని
అసమర్థ ప్రభుత్వం ఆ రోజు పనిచేసింది, అసమర్థ నాయకులు పనిచేశారు, అది చాలా బాధ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను అందుకని దీని మీద దృష్టి పెడతాం. దృష్టి పెట్టడమే కాదు, ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ముఖ్యమంత్రి ఎలాంటి వాడంటే సర్వే రాళ్లపైన బొమ్మలకు 700 కోట్లు ఖర్చు పెట్టేశాడు. సర్వే రాళ్లు ఎవడడిగా నిన్ను సర్వే రాయి? సర్వే చేసి మెయిన్ సర్వే నెంబర్ మీకు తెలుసు, సబ్ సర్వేలన్నీ కూడా సబ్ డివిజన్ జరుగుతూనే ఉంటాయి, కొన్నప్పుడు అమ్మినప్పుడు సబ్ డివిజన్స్ అన్ని జరుగుతాయి. దీనికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అది కూడా గెలాక్సీ గ్రెనైట్ లాంటి గ్రెనైట్ వేస్తున్నాడు. అంటే ఎంత బాధ్యత ఉందో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఇంకో పక్క ఆయన పేపర్కే ప్రకటనలోనే 403 కోట్లు ఇచ్చుకున్నారు. అంటే కనీసం ఆ డబ్బులు ఖర్చు పెట్టుంటే దాంట్లో ఒక 200 ఖర్చు పెట్టుంటే సోమశిల అప్రన్ గాని గేట్లు గాని పర్ఫెక్ట్ గా పూర్తి అయిపోయేటివి, అది కూడా ఖర్చు పెట్టలేకపోయాడు. రిషికొండ 500 కోట్ల రూపాయలు కట్టి ప్యాలెస్ కట్టారు కొండ కొట్టేసి. ఇప్పుడు మాకు అర్థం కాలే ఏం చేయాలి ఆ బిల్డింగ్, అది పెద్ద వైట్ ఎలిఫెంట్, అది అందరు అడుగుతున్నా ఏం చేద్దాం చెప్పమని. అంటే 500 కోట్లు ఖర్చు పెట్టి ఒక కొండ కొట్టేసి సప్త ఋషులు అప్పుడెప్పుడో పూజ నిజేసేవాళ్ళని, ఆడంతా కూడా యజ్ఞాలు అదే మరి మెడిటేషన్ చేసే దిక్కడ ఇలాంటి పనులు చేసే పరిస్థితికి వచ్చారు. నిన్నే మీరు చూశారు తుంగభద్రలో ఒక డ్యామ్ ఒక గేటు కొట్టకపోయింది. కొట్టకపోతే నాకు నా నోటీస్కి వస్తారే మా ఆఫీసర్లు చెప్పాను, మంత్రికి చెప్పాను. మన మంత్రులు కర్ణాటకకు వెళ్లారు, మన దగ్గర కన్నయ్య నాయుడు ఒక ఇంజనీర్ ఉంటే ఆయన పంపించాం. పంపించిన వెంటనే ఆయన పోయి ఒక 3-4 రోజుల్లోనే మళ్ళా గేటు పెట్టి నీటి నిల్వ చేసినటువంటి వ్యక్తిలో అక్కడ కర్ణాటక గవర్నమెంట్ బాగా పనిచేసుకున్నారు, ఇమ్మీడియట్ గా చేసి అది బాధ్యత. ఇక్కడన్నా గేటు పెట్టాలంటే అవకాశం ఉంది, కానీ అక్కడ గేటు పోతే అవకాశం కూడా లేదు. టెక్నికల్ గా అయినా కూడా ఇది పెట్టే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే ఆలోచిస్తున్నాను ఈ సందర్భంగా మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, నదుల అనుసంధానం జరగాలి. వంశధార నుంచి పెన్నా వరకు గోదావరి కృష్ణ అన్ని నదులు అనుసంధానం చేసుకుంటూ మనం రాగలిగితే ఇంకా ఈ రాష్ట్రానికి కరువు అనే మాట ఉండదు. ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. రెండో పక్కన ఇండస్ట్రీకి ఎంత కావాలని నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది, త్రాగునీటి సమస్య కూడా ఉండదు. ఇది చేయాలంటే పోలవరం పూర్తి కావాలి. మీ అందరూ తెలిసి పోలవరం ఏం చేశాడో గోదావరిలో ముంచేశాడు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే గోదావరి పోలవరం ప్రాజెక్టు 2021 పూర్తి చేసేవాడు. 2021 ప్రాజెక్టు పూర్తి అయింటే అంత మునిపే పట్టసీమ ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కృష్ణా గోదావరి 2 నదులు కలిపాం. ఆ తర్వాత నేను ఆలోచించింది నేరుగా ఇంకొక కాలువ తీసుకుని నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్ గా నీళ్లు తీసుకొచ్చుంటే అక్కడ 150 టీఎంసీ నీళ్లు శ్రీశైలం నుంచి రానియకుండా ఆ నీళ్లను ఇక్కడ వాడుకుని అక్కడి నుంచి నేరుగా రాయలసీమకు నీళ్లు ఇస్తే సోమశిల వరకు 4 రాయలసీమ జిల్లాలు నెల్లూరు జిల్లా పార్ట్ ఆఫ్ ప్రకాశం జిల్లా నీళ్లు మనకు వస్తాయి. అలాంటి ప్రణాళిక మనం తయారు చేసుకున్నాం. అదే మరి పూండికి మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి చరిత్ర. ఆ రోజు ఎన్టీ రామారావు గారు అడిగారు ఇందిరాగాంధీ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు ఆంధ్ర కలిసి తమిళనాడుకు నీళ్లు ఇవ్వాలంటే ఎన్టీ రామారావు గారు చెప్పిన విషయం రాయలసీమ కరువు ప్రాంతం పైపు లోపల తీసుకుపోతే నేను ఒప్పుకోను, కాలువల ద్వారా నీళ్లు తీసుకెళ్లాలి, ఇక్కడ భూమి తడిచిన తర్వాతనే చెన్నై వాసులకు నీళ్లు ఇవ్వాలని చెప్పి చెప్పిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ రోజు ఆయన చొరవే మనకు నీళ్లు వచ్చాయి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు గంగ వేరే దారిని కాకుండా సోమశిలకు రావాలి, కందలేరుకి వెళ్లాలి, పూండికి వెళ్లాలని నిర్ణయించిన వ్యక్తి ఒక విజనరీ నందమూరి తారక రామారావు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటిది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పుడు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది దీన్ని
మనం ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీ అందరిలో ఒక అవగాహన కోసం నేను ఇక్కడికి వచ్చాను. రైతుల్ని ఎప్పటికప్పుడు ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వాములు చేయాలని, మీ ఆలోచనలు తీసుకోవాలని, తద్వారా మీరిచ్చిన ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేయాలని చెప్పే ఉద్దేశంతోనే ఇక్కడికి నేను రావడం జరిగింది. అందుకని నేను అక్కడ చూసి చెప్పేసి వెళ్ళిపోవచ్చు, కానీ ఏం జరుగుతుందో మీకు చెప్పాలి, మీలో కూడా చైతన్యం తేవాలి, మీరు కూడా బాధ్యత తీసుకోవాలనే ఉద్దేశంతోనే నేను మీ దగ్గరకు వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడే రామనారాయణ రెడ్డి గారు చెప్పారు, ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ ఉందో దాన్ని నేరుగా ఇవన్నీ చేస్తూనే, ఆప్రాణాలు ఇవన్నీ చేస్తూనే ఫేజ్ వన్ కింద ఒకటి ఆ నాయుడు పడమటి నాయుడుపల్లి పొంగూరు ఈ రెండు పూర్తి చేస్తే 20,000 ఎకరాకు నీళ్లు వస్తాయి. అది కూడా ఇప్పుడే నేను చెప్పి చేయమని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను. ఇక్కడ మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఖజానాలో ఖాళీ అయిపోయింది, అప్పులు కూడా ఇచ్చేవాడు లేడు, అంత అప్పు చేశారు. ఇంకొక పక్క అదృష్టం కలిసి వచ్చి ఢిల్లీలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది, మనం కూడా ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నాం, అది కొంత ఊరటిచ్చే కార్యక్రమం. ఈ విషయం మీరందరూ కూడా ఓసారి చాలా తెలివిగా కూడా చేస్తారు. ఆ తెలివిగా చేసింది 25 సీట్లకు 21 సీట్లు మీరు గెలిపించారు కాబట్టి కేంద్రంలో కూడా మన మర్యాద పెరిగింది, దేశంలో కూడా మన గౌరవం పెరిగింది, తద్వారా మన రాష్ట్రాన్ని ఆదుకునే బాధ్యత కేంద్రం తీసుకునే పరిస్థితికి వచ్చారు. అందుకే మొన్న పోతే అమరావతికి డబ్బులు ఇచ్చారు, ఇప్పుడు కేంద్రం నుంచి పోలవరానికి కూడా పూర్తిగా ఇవ్వడానికి ముందుకొచ్చారు. డయాఫామ్ వాళ్ళు కూడా మొత్తం నాశనం చేస్తే దానికి కూడా డబ్బులు ఇస్తామన్నారు. ఇప్పుడు వర్క్ కూడా స్టార్ట్ చేశాం, ఈ సీజన్లో స్టార్ట్ చేసి అది కూడా పూర్తి చేయడానికి కేంద్రం కూడా సహకరించే పరిస్థితి వచ్చింది. నేను ఈరోజు వచ్చింది ఇండస్ట్రీస్ కూడా 100 రోజుల్లో ఏం చేస్తానో చాలా నిర్దిష్టంగా చెప్పి పనులు చేయడానికి వచ్చాను. అదే సమయంలోకి వస్తే నాకు ఇంకా కొన్ని సవాళ్లున్నాయి. మీరు ఒకసారి చూసినప్పుడు నేను ముఖ్యమంత్రి అవుతానే మొదటి రోజున 5 సంతకాలు పెట్టాను. మొదటిది మెగా డిఎస్సి పిల్లలకు చెప్పాను, మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది, చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి వచ్చిన వెంటనే 16,500 ఉద్యోగాల కోసం మెగా డిఎస్సి ప్రాసెస్ స్టార్ట్ చేసి మొదటి సంతకం పెట్టిన ప్రభుత్వం తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం. దాని తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, మీ భూమికి కూడా టెండర్ పెట్టాడు ఈ దుర్మార్గుడు. ఎక్కడ చూసినా మీరు చూస్తున్నారు మదనపల్లి ఫైల్స్ కాలిపోయినాయి. ఒకసారి నిద్ర లేచి చూశాను నేను, మదనపల్లి ఆఫీస్ షార్ట్ సర్క్యూట్ అన్నారు. నాకు అనుమానం వచ్చింది షార్ట్ సర్క్యూటా, మళ్ళా వివేకానంద రెడ్డి గొడ్డలి వేట, ఏం జరిగింది ఇది? ఎందుకంటే అనుభవం ఉంది, అప్పుడు కూడా నేను ఇదే అన్నారు. నా దగ్గరికి వచ్చి ఫస్ట్ మీరు పేపర్లో చూస్తే ఏమి ఇచ్చారో మీకు కూడా గుర్తు చేసుకోవాలి, ఎందుకంటే రిపీట్గా చెప్తున్నా. తెల్లవారుతో నిద్ర లేస్తానే సాక్షిలో వివేకానంద రెడ్డి ఏమైందన్నారు, గుండెపోటుతో సరిపోయాడు. గుండెపోటుతో చనిపోయాడంటే అందరం కూడా నమ్మాం. నమ్మిన తర్వాత రూమ్లో గోడలంతా కూడా రక్తం ఉంది, కడిగేశారు. అంటే ఎంత ధైర్యం ఉండాలో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, మనం ఎక్కడున్నాం కూడా గుర్తుపెట్టుకోవాలి. నేనేదో ఒకరి మీద చెప్పడం కాదు ఇది. ఎలాంటి దుర్మార్గమైన వ్యక్తులు రాజకీయాల్లో ఉన్నారో, కరుడుగట్టిన ఉగ్రవాదులు, కరుడుగట్టిన నేరస్తులు రాజకీయ ముసుగులోకి వచ్చి మాట్లాడితే అది జరిగిపోయింది ఇది జరిగిపోయిందని మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. వాళ్లే తప్పులు చేసి గుడ్డగాల్చి మన ముఖాన్ని వేసి తుడుచుకోమంటారు. ప్రతిరోజు ఇదే పని. ఆ రోజు 1 గంట అయిన తర్వాత 2 గంటల అయిన తర్వాత మా వాళ్ళు కూడా వచ్చి మా ఇంటెలిజెన్స్ అందరూ వచ్చి నాకేం చెప్పారంటే ఆయన పాపం గుండెపోటు చనిపోయాడు. తర్వాత డౌట్ వచ్చి ఆయన కూతురు పోస్ట్ మార్టం చేయమంటే అసలు రహస్యం బయట వచ్చింది.
అంత దారుణంగా గొడ్డలతో నరికేసి రూములంతా బెడ్లుంటే అవన్నీ కడిగి చేయగలిగినాడంటే రెండో రోజు చూశారు మీరు. అంత చేసి నారాసుర రక్త చరిత్ర పేపర్లో. అంటే ఏదైనా చేసేస్తాం చెల్లిపోతుందనే ధీమా. అంటే కరుడు కట్టినటువంటి వ్యక్తులు ఇలాంటి పనులు మీరు నేను ఎవరున్నా చేయగలుగుతారా? మీరు ఆ పని మీ మనసు ఒప్పుకుంటుందా? అలాంటి పనులన్నీ చేశాడు. అదే మార్గం మొన్న మదనపల్లి ఫైల్స్ కాల్ చేశారు. కాల్ చేసి తెల్లవాటి నిద్రలేసి బయట వచ్చాను. ఏంటా అని అడిగాను. సార్ మామూలుగా షార్ట్ సర్క్యూట్ సార్, మా ఇంటెలిజెన్స్ కూడా షార్ట్ సర్క్యూట్ సార్ అని. షార్ట్ సర్క్యూటా లేకుంటే మదనపల్లి ఫైల్స్ అన్ని మాయమైపోయినా ఏంటి కథ అని మా డీజీని సిబిసిఐ రమ్మని హెలికాప్టర్ ఇచ్చి తమాషాట్లాడుతున్నారు. ఇంతవరకు మర్యాద చూపించా, ఇంకా నేను కూడా కొరడా తీసుకోవాలి, కొరడా తీసుకుంటేనే కంట్రోల్లోకి వస్తారనే ఉద్దేశంతో ఇద్దరిని కలిసి పంపించాను. పంపించి వెరిఫై చేస్తే ఫైల్స్ అన్ని తీసి పారేసి శుభ్రంగా కాల్ చేశారు. ఇటీవల కాలంలో అసైన్డ్ భూములు ఉన్నాయి, 22A పెట్టి అలాంటివన్నీ కూడా ఫ్రీ హోల్డ్ చేశారు. అసైన్డ్ భూముల్ని ఫ్రీ హోల్డ్ చేసి ఎవరన్నా అమ్ముకోవచ్చని పెట్టారు. దాంట్లో సగం భూములు వీళ్లే కొనేశారు. అక్కడి నుంచి ఇండ్లో కూర్చొని ఫైల్స్ రాస్తున్నారు. ఎతికితే అన్ని దొరికే పరిస్థితి. అదయ్యింది నిన్న పోలవరం ఫైల్స్. మళ్ళా అంత మునుపు మీరు చూశారు పొల్యూషన్ బోర్డు ఫైల్స్, అంత మునుపు ఇంకోటి కూడా జరిగే 5 కేసులు ఇప్పటికి జరిగే పరిస్థితికి వచ్చింది. 5 కేసుల్లో ఈ విధంగా చేశారంటే ఫైల్స్ కూడా తగలబెట్టి ఎదురు తిరిగి ధీమాగా మాట్లాడుతున్నారు. మళ్ళీ ఎవరు చేశారు, ఎక్కడుందని మాట్లాడే పరిస్థితి. ఒకటే చెప్తున్నా, నేను మర్యాదగా ఉంటాను కానీ రాజకీయ ఖర్చు ఉండదు కానీ తప్పు చేసిన వాడిని మాత్రం ఎక్కడ దాంకున్నా వదిలిపెట్టే సమస్య లేదు. నేను చాలా ఫరంగా చెప్తున్నా. ఈరోజు ఇదే కాకుండా మీరు ఒకసారి చూస్తే ఈ రెండే కాక 3 కాకుండా ఇసుక ఫ్రీగా ఇవ్వాలని చెప్పా. చాలా నాకు కూడా సవాళ్లున్నాయి, మీరు కూడా కోఆపరేట్ చేయాలి, ప్రజలు కూడా. ఎవరి పార్టీకి వాళ్ళు ఫ్రీ అంటే మా పని మేము చేయొచ్చు అనుకుంటున్నారు. కానీ నేను ఒకటే చెప్పా, ఫ్రీ ఇసుక మాత్రం ఫ్రీగా చేరి తీరాల్సిందే. నాకు ఎన్ని సవాళ్లు వచ్చినా ఎదిరిస్తా, నేను అనుకున్న మాట జయప్రదం చేసే వరకు ఇది జరుగుతుంది. ఇక్కడ నేను ఒకటే కోరుతున్నా, తెలుగుదేశం కార్యకర్తల్ని, జనసేన కార్యకర్తల్ని, బీజేపీ కార్యకర్తలను కోరుతున్నా, మనకు మంచి పేరు రావాలంటే అందరం కూడా కలిసి పనిచేయాలి. ఉచిత ఇసుక లాస్ట్ మైల్లో ఉండే పేదవాళ్లకు దక్కాల్సిన బాధ్యత, ఇచ్చే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడన్నా రీచ్లో ఖర్చు తప్ప, సిలిండరేజ్ తప్ప, లారీలకు కూడా ఊబరైజేషన్ తీసుకొస్తున్నా. పంచాయతీ ఆఫీసులో బుక్ చేసుకుంటే నియరెస్ట్ రీచ్ నుంచి మీ ఇంటికి రావాలంటే ఎంత ఎన్ని కిలోమీటర్లు చూసి గూగుల్ మ్యాప్లో మీరు తీసుకునే పరిస్థితి వస్తుంది. పగడ్బందీగా చేస్తా, అవసరమైతే నేనే క్షేత్రస్థాయికి పోతా. ఈ ఉచిత ఇసుక ట్రూ స్పిరిట్లో అమలు చేసే వరకు చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇప్పుడు ఇచ్చాం, అక్కడక్కడ ఉన్నాయి లొసుగులు ఉన్నాయి, అది కూడా సరిచేస్తా. నిన్నే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశాం, 100 క్యాంటీన్స్లో ఓపెన్ చేశాం. పేదవాడికి 5 రూపాయలకు అన్నం పెడితే సహించలేని వ్యక్తి. అందుకే మొన్నే అన్నా క్యాంటీన్ ద్వారా 100 క్యాంటీన్లకు ఇచ్చాం. రాబోయే రోజుల్లో మళ్లీ మిగిలినటన్ని కూడా ఇవ్వడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రైతులకు ఒకటే హామీ ఇస్తున్నా నేను, మీకు ఖర్చు తగ్గాలి, ఆదాయం పెరగాలి. ఏదైతే నేను చెప్పిన మాట ఏదైతే ఉందో దాన్ని అమలు చేయడం కోసం, వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడం, రైతుకు భరోసా ఇచ్చాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేము కలిసి 20,000 రూపాయలు ఇస్తామని తప్పకుండా మీకు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం, ఇస్తామని చెప్పి కూడా నేను హామీ ఇస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేయడానికి మళ్లీ నేను లిక్కర్ కూడా, మీరు చూశారు మద్యం కూడా పెద్ద ఎత్తున సొంత బ్రాండ్లు పెట్టి
ప్రజల ప్రాణాలు తీసే పరిస్థితి వచ్చారు, అవి కూడా చేస్తున్నాం. అందుకే నేను ఒక 7 వైట్ పేపర్స్ రిలీజ్ చేశాం. బాధలున్నాయని ఇంట్లో పడకుండా మళ్ళా ఇవన్నీ చేయడం కోసం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047 ఏం చేయాలనో దానికి కూడా ఆలోచించుకొని ముందుకు పోతున్నాం. అదే సమయంలో ఈరోజు మీరు చూస్తే విశాఖపట్నం 93 మంది పిల్లలు, ఒక అతను చర్చ్ పేరుతో వాళ్ళు ఇచ్చేసి దగ్గర దగ్గర ఆర్ఫన్స్ ని, పేదవాళ్ళని ఒక 93 మంది జరిపించారు. సరి అయిన శ్రద్ధ తీసుకోకుండా ఒక డిన్నర్ పెట్టి పేరెంట్స్ కూడా పిలిచి వాళ్ళకి సరైన భోజనం అంటే మామూలుగా చెక్ చేసుకోకుండా అందరూ 4 చనిపోయే పరిస్థితికి వచ్చారు. చాలా బాధేస్తుంది. నేను ఒకటే చెప్తున్నా, ఎవరైనా సరే ఒక మంచి కార్యక్రమం చేయాలన్నా బాధ్యత తీసుకునే బాధ్యత మీ మీద ఉంది. మీరు ఎవరైనా సరే తప్పులు చేసి చనిపోవడానికి వీలు లేదు. అందుకే నేను చెప్పాను, ఇమ్మీడియట్ గా హాస్టల్ని క్లోజ్ చేసి ఆ స్కూల్ని క్లోజ్ చేసి ఆ పిల్లల్ని వేరే స్కూల్లో చేర్పించి ప్రభుత్వమే చదివించే బాధ్యత తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా, రాష్ట్ర ప్రజానీకానికి హామీ ఇస్తున్నా. రెండోది, ఎవరైతే బాధ్యత రాహిత్యంగా పనిచేశారో ఇమ్మీడియట్ కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా అరెస్ట్ చేయమని. ముందు అరెస్ట్ చేసి జైల్లో పెడితే రేపు ఇంకొకటి ఏదైనా చేయాలంటే 2 సార్లు ఆలోచిస్తారు. నెగ్లిజెన్స్ కూడా చాలా బాధ. ఓసారి మంచి ఉద్దేశం మీకు ఉండొచ్చు, కానీ మీ మంచి ఉద్దేశంతో ప్రజలను చంపడం కూడా కరెక్ట్ కాదు. అందుకే అరెస్ట్ చేసి ఏం జరిగింది అన్ని కూడా ఎన్క్వైరీ చేసి వాళ్ళందరిపైన యాక్షన్ తీసుకోమని కూడా ఆదేశాలు ఇచ్చాను. 3 చనిపోయిన పిల్లలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటాం. వాళ్ళందరి ఆరోగ్యం బాగుపడే వరకు ప్రభుత్వమే ఖర్చు పెట్టి బెస్ట్ వైద్యాన్ని ఇచ్చి మళ్ళా వాళ్ళు బాగా కోలుకున్న తర్వాత ఇంటికి పంపించే కార్యక్రమాన్ని చేస్తాం. వాళ్ళకి ఏదైనా అవసరమైతే ఆర్థిక సహాయం చేస్తాను. కానీ మళ్లీ చెప్తున్నా, బాధ్యత తీసుకుంటాం, తప్పు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షిస్తాం. ఇది ఫస్ట్ది. నేను అందుకే ఒక మాట అంటే మీరు అనేవాళ్ళు, ఈ మధ్య కాలంలో పాత రోజులు గుర్తు రావాలి. తప్పు చేసిన వాడు ఎంత గొప్పవాడైనా సరే వాడిని శిక్షిస్తేనే మిగిలిన వాళ్ళకి భయం ఉంటుంది, రాష్ట్రంలో ప్రజలకి ఒక లా అండ్ ఆర్డర్ ఉంటుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఇప్పుడు మన వాళ్ళు ఏదైనా చెప్పాలంటే ఒక 2 నిమిషాల్లో మీ ఐడియా చెప్పండి. ఈ యొక్క సోమశిల ప్రాజెక్ట్ని పూర్తిగా సద్వినియోగం చేసుకునే బాధ్యత, ఇక్కడ ఏమాత్రం ఇబ్బందులు రాకుండా ఇప్పటి నుంచే దీన్ని పరిరక్షించడానికి ఏమేం చేయాలనో అన్ని చేస్తాం. చేయడమే కాదు, మీరు కూడా ఆలోచించి మీరు కూడా ముందుకొస్తే దీన్ని లాజికల్గా మనం ముందు తీసుకుపోయే పరిస్థితి వస్తుంది. గేట్లను రిపేర్ చేపిస్తాం, అపరణ చేస్తాం, అక్కడ స్లూయిస్లో కూడా గోడ కట్టాలన్నారు, అవన్నీ కూడా ఏమేం కావాలన్నా అవన్నీ చేసి మొత్తం కూడా చేయడం కోసం మనం ముందుకు పోతాం. గేట్ల కోసమే ఒక 5 లక్షల 5 కోట్ల 40 లక్షల రూపాయలు అవుతుంది. ఇప్పటికే అవన్నీ కూడా టెండర్లు పిలిచారు, అవి కూడా పూర్తి చేస్తారు. మొత్తానికి దీనికి ఒక 300 కోట్ల రాష్ట్రం మొత్తం అవుతుంది. ఇక్కడనే 140 కోట్ల రూపాయలు అవసరం అని చెప్పి కూడా ఇచ్చారు, బడ్జెట్ ఇచ్చారు, అవన్నీ కూడా చేపిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు మీరు ఇవి కాకుండా మీ ఆలోచన ఉంటే చెప్పండి, అవి కూడా తీసుకొని మనం ముందుకు పోదాం. మాట్లాడతారా ఏమమ్మా, మాట్లాడతావా ఏమని చెప్పాలా? మాట్లాడమ్మా ఇసాన్, మాట్లాడదామ్మా, నేను మైక్ పంపిస్తాను, కూర్చో, నువ్వు కూర్చోమ్మా, అక్కడే కూర్చో. సార్ నమస్తే. సార్ ముఖ్యమంత్రి వరులైనటువంటి శ్రీ గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి నమస్కారములు. మా మంత్రి వరులైన శ్రీ ఆనం రామారావు సార్ గారికి నమస్కారం. సభకు నమస్కారం అమ్మా, సభకు నమస్కారం. సభకు నమస్కారం పెట్టేసి మొత్తం చెప్పాలని 2-3 నిమిషాలు చెప్పి మళ్ళా టైం అవుతుంది, తిరుపతికి వెళ్లి ఫ్లైట్లు వెళ్ళాలి, టైం అవుతుంది. సభకు నమస్కారములు. ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ నా నమస్కారములు. సార్ నా పేరు భాగ్యమ్మ, నేను సోమసల గ్రామంలో నివాసం ఉంటున్నాను. సార్ మా గ్రామంలో ఇక్కడ చిన్న ప్రభుత్వ హాస్పిటల్ ఉంది,
అందువలన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ చాలా ఇబ్బంది, ఏమైనా డెలివరీ సమయాల్లో ఏమైనా యాక్సిడెంట్లు అయినప్పుడు ఇక్కడ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆత్మకూరు గ్రామానికి వెళ్లవలసి వస్తుంది. అందుకని మీరు పెద్ద మనసు చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి చిన్న హాస్పిటల్ను 30 పడకల హాస్పిటల్గా చేయవలసినదిగా విన్నవించుకుంటున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదములు. సభకు నమస్కారం. మా ఊర్లో అదే విధంగా పశువుల హాస్పిటల్ కూడా లేదు సార్. మాకు పశువుల హాస్పిటల్ కానీ ఏదైనా ఇబ్బంది కానీ అయితే మా ఆనంద్ సార్ దగ్గరకు వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి మీరు పెద్ద మనసు చేసుకుని మా ఊర్లో ఒక పశువుల హాస్పిటల్ కానీ నిర్మించవలసిందిగా కూర్చున్నాం సార్. సభకు నమస్కారం. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క పెద్దలకి నా నమస్కారాలు. గౌరవనీయులైన ముఖ్యమంత్రులకి నా నమస్కారాలు. గౌరవనీయులైన ఆనం రామనారాయణ రెడ్డి సార్ గారికి నా నమస్కారములు. సార్, మా విషయం ఏమనగా సార్, మాది ఎస్టీ కాలనీ హిల్ కాలనీలో నివాసం ఉంటున్నాం సార్. మాకు అక్కడ చిన్న ట్యాంకీ అనేది నిర్మించున్నారు సార్. ఆ ట్యాంకీలో మాకు కొత్త పైప్ లైన్ అయితే వేశారు కానీ నీళ్లు సరిపోవట్లేదు సార్. మాకు మాకు పెద్ద ట్యాంకీ అనేది అయితే కావాలి సార్. ఒక ఆ ట్యాంకీ ఫుల్ ఫిల్ చేసిన తర్వాత ఒక సైడ్కే నీళ్లు సరిపోతున్నాయి సార్. మరో సైడ్కి వెళ్ళాలంటే వెయిట్ చేయాల్సి వస్తుంది. అలాగే ట్యాంకీ ఫుల్ ఫిల్ అయిన దాకా వెయిట్ చేయాల్సి వస్తా ఉంది సార్. మాకు ఎక్కువ నీళ్లు నిల్వ చేసుకోవడానికి పెద్ద ట్యాంకీ నిర్మించడానికి మీ సహాయం కావాలని ఈ సమయం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు అక్కడ ఉండేవాళ్ళ వాళ్ళ మహర్త ఆవిడ అమ్మాయి అమ్మాయికండి చెప్పమ్మా. ఏంటమ్మా గట్టిగా మాట్లాడు. మైక్ ఇలా కావాలి సార్. మాది 2002లో మీరు వాలంటీర్ టర్మెంట్ రద్దని జీవో పంపించారు. అప్పటికి ఒక సంవత్సరమే ముందు మేము ఈ వాలంటరీ అనేది పెట్టుకొని ఉన్నాము. అప్పుడు మా కమిషనరు చేయలేదు సార్. అప్పటి నుంచి మేము అధికారుల కాడికి అందరికీ తిరుగుతూ ఉన్నాము కానీ మాకు ఉద్యోగం అంటూ రాలేదు సార్. అది మీకు విన్నపించుకుందామని. ఓకే మా కనుక్కున్నాం, నేను కనుక్కుంటాను, మీరు రాసేవాడిని నేను కనుక్కొని చేద్దాం. ఓకే ఇక్కడ ఇక్కడ ఒకసారి మైక్. గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వారు మైక్ ఆన్ చేయండి, అడిదిరిగి మాట్లాడండి వాళ్ళకు మీడియాకు. ముఖ్యమంత్రి వారు అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదికను అలంకరించినటువంటి మంత్రులకు రామనారాయణ రెడ్డి గారికి, పొంగూరు నారాయణ గారికి, శాసనసభ్యులకు, అధికారులకు, పత్రికా ప్రతినిధులకు, ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మళ్ళీ మీరంతా ఉపన్యాసానికి వెళ్ళిపోయారు. పాయింట్ సార్, పాయింటే సార్. గత నేను ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ని సార్. నా పేరు ఓబుల్రెడ్డి సార్, పాతాళ్ళపల్లి మా గ్రామ పంచాయతీ. మీతో నేను ఇది 2వ తూరు ఇంటరాక్ట్ అయినాను సార్. 2001లో ఇక్కడ తుఫాన్ వచ్చింది సార్. మన ఇక్కడ ఐబీ దగ్గర కూడా ఎలిపెన్ వచ్చింది సార్. ఆ రోజు సడన్ గా మీరు హెలికాప్టర్ లో ఇక్కడ దిగారు సార్. ఆ రోజు ఇక్కడ నేను సర్పంచ్ గా నేను మీ దగ్గరకు ఒక్కడిని వచ్చాను సార్. ఎవరు కూడా రాలేదు సార్. పోలీస్ ఆఫీసర్ కలెక్టర్స్ కానీ ఎవరు లేరు సార్. కేవలం ఒక డీఎస్పీ గారు ఉన్నారు, నన్ను పంపించారు మీ దగ్గర ఇంటరాక్ట్ చేయమని. అక్కడికి వెళ్ళి మీతో ఒక అర్ధగంట సేపు మాట్లాడాను సార్. ఆ రోజు నేను ఒక్కడిని ఉన్నాను సార్. అవతల పక్క ఏముందంటే రోడ్డు ఉంది సార్, గూడూరుకి వెళ్తుంది, నెల్లూరుకి వెళ్తుందని గుర్తు చేసుకోండి సార్ చెప్పాను సార్. ఆ విధంగా ఆ రోజు అడిగాను సార్. మా ప్రాంతం అంతా చాలా డ్యామేజ్ అయ్యి ఉంది సార్. ఒక సర్పంచ్ గా నేను రిప్రజెంట్ చేశాను సార్. కెనాల్స్ అన్ని డ్యామేజ్ జరిగినాయి సార్. ఇళ్లలేక నీళ్లు వచ్చినాయి సార్. అలాగే మీరు విరివిగా మంచి ఉదార స్వభావాలు రోజు నేను రిక్వెస్ట్ చేశాను సార్. ఆ ప్రకారంగా మీరు ఇంటికి 10 కేజీలు కానీ 25 కేజీలు రైస్ కానీ, పంటలు దెబ్బతిన్న వాళ్ళకి డబ్బులు కానీ, ఇళ్లు దెబ్బతిన్న వాళ్ళకి డబ్బులు కానీ విరివిగా అందించి ఆదుకున్న ఉదార స్వభావం సార్ మీది. నేను చెప్తున్నాను సార్, ఆ రోజు నుంచి నా మనసులో చిరస్థాయిగా మీరు నిలిచిపోయి ఉండరు సార్. ఈ రోజు కూడా అనుకోకుండా వచ్చారు సార్. నిన్న సాయంత్రం వరకు నాకు తెలియదు సార్ ఈ మన సీఎం గారు వస్తున్నారంటే. ఇది 2వ తూరి, ఆయనతో ఇంటరాక్ట్ కావాలనుకున్నాను సార్. ముఖ్యంగా ఈరోజు ప్రాజెక్టు గురించి చెప్తున్నాను సార్. నేను 2 టైమ్స్ నేను అనుభవించాను సార్. నేను ఒక రైతును సార్. ఈ కెనాల్లో బొల్లేని కృష్ణయ్య 99లో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కేవలం ఈ ప్రాజెక్టులో 18 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉన్నది సార్. ఆ నీరుని కేవలం డెల్టా ప్రాంత శాసనసభ్యులందరూ నెల్లూరుకి తీసుకెళ్లాలా, డెల్టా ప్రాంతానికి తీసుకువెళ్లాలంటే మా నార్త్ వేర్ ఛానళ్లకు ఇచ్చే ప్రసక్తి లేదు. ఇది మా హక్కు అని చెప్పి డెల్టా ప్రాంత శాసనసభ్యులందరూ కోరుకుంటే అప్పుడు బొల్లేని కృష్ణయ్య గారు ఆ ప్రాంతంలో
దీక్ష గుర్తున్నారు సార్. ఆ రోజు మీరు శాసనసభ్యులు సార్, నేను ఆ దీక్షలో ఉన్నాను సార్. ఆ రోజు మీరు మాట్లాడి మా ప్రాంత కెనాల్ కూడా నీళ్ళిప్పించి మా ప్రాంత రైతాంగాన్ని ఆదుకొని పంటలు పండించిన ఘనత మీది సార్. అందుకనే ఈరోజు చెప్తున్నాను సార్, మళ్ళా ఈ మధ్య కూడా అదే రామనారాయణ గారు కూడా ఇక్కడ మన డిస్ట్రిక్ట్ మీటింగ్ లో జరిగిన ఐఏబి మీటింగ్ ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ లో కూడా సార్ ఎంతో చెప్పారు. ఆడ కూడా నీళ్ల సమస్య వచ్చింది, కానీ ఎంతసేపు మా ప్రాంతానికి నీళ్ళిచ్చే ఒక రైట్ ఏర్పరచాలి సార్. శాసనసభలో చట్టం చేయండి సార్. ఉత్తరపు పారుదల కాలం కింద ఉన్న ఆయకట్టుకు మొత్తానికి స్థిరీకరించిన తర్వాతనే మిగతా ప్రాంతానికి తీసుకెళ్లేదాకా మీరు మాకు సహకరించి మా రథాన్ని ఆదుకోవాలంటే మీరేంటంటే ఒకరిని ఒకరు మనం కొట్టుకోవడానికి కాదు, నీళ్లు అనేటివి చాలా సున్నితమైన విషయం. అందుకే నేను ముందు నాయకుల మారికి కాకుండా నేను ఎక్కువ శ్రద్ద పెడుతున్నా. ఈరోజు ఈ జిల్లాలో కూడా చేపల చెరువులు వచ్చాయి. చేపల చెరువులు వచ్చిన తర్వాత నీరు ఇంకొంచెం ఎక్కువగా వాడుకోవడానికి, భూములకు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే లోకలైజేషన్ చేయమన్నాను. ఆ నోటిఫికేషన్ వస్తే నీళ్లు, మిగిలిన నీళ్లు కరువు ప్రాంతాలకు ఇచ్చుకునే అవకాశం వస్తుంది. అవన్నీ వర్కౌట్ చేస్తాం. అట్లా కాకుండా మీరు చాచనం చేయండి అంటే నువ్వు ఎట్టున్నావంటే నాకు ఓట్లు రాకుండా చేసే పరిస్థితిలో ఉన్నావు, అది కాదు కావాల్సింది. మీకు నీళ్లు కావాలి. ఇదే మారిగా ఎన్టీ రామారావు గారు దురదృష్టితో నీళ్లు ఇస్తానంటే అప్పుడు నాయకత్వం ఏం చెప్పారంటే మాకు అష్యూర్డ్ వాటర్ కావాలి అన్నారు. ఎన్టీఆర్ ఒకటే చెప్పాడు, నీకు నీళ్లు కావాలా నీళ్లు ఇస్తా, అంతేగాని చట్టాలు లేకపోతే లేనిపోయినా మాట్లాడద్దని చెప్పారు. నాయకులు మాట్లాడారు తప్ప నీళ్లు ఇచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు గారు, అది వ్యత్యాసం వాళ్లకు మనకు. మీకు నీళ్లు కావాలని అడగండి, నేను మీతో ఉంటా. లేదు సార్ మీరు చట్టం చేయాలంటే ఇంకొక దగ్గర నుంచి నేను లేనిపోని సమస్యలు తెచ్చుకోవాలి. అందరికి నీళ్లు వచ్చే మార్గం చూస్తున్నా, ఎవ్వరికి ఇబ్బంది రాకుండా నీళ్లు తెచ్చే మార్గం మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే పట్టిసీమ ఎంతమంది అపోజ్ చేసినా పట్టిసీమ పూర్తి చేశాం. 100 TMC నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేశాం. ఆ నీళ్లు మనకు వచ్చే పరిస్థితి వచ్చింది. నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్కి గోదావరి నీళ్లు తీసుకొస్తాం. అది తీసుకొస్తే 160 TMC నీళ్లు పొదుపు చేసుకునే అవకాశం వస్తుంది. ఆ నీళ్లు అక్కడ పొదుపు చేస్తే ఆ నీళ్లు నేరుగా రాయలసీమలో పైన శ్రీశైలం మొత్తం రిజర్వాయర్లని ఫిలప్ చేసుకుంటూ మీ సోమశిల, కందలేరు, పూండి గూడు వెళ్ళిపోతుంది. ఇంకా నాకు ఒక ఆలోచన ఉంది, నాగార్జున సాగర్ దగ్గర నల్లమలై ఫారెస్ట్లో ఒక టందలు పెట్టి బనకచెర్లకు నీళ్లు తీసకపోతే గేమ్ ఈజ్ ఓవర్. ఎందుకంటే 1000 TMC నీళ్లు గోదావరిని సముద్రంలోకి పోతున్నాయి. ఆ నీళ్లు కొద్దిగా తెచ్చుకోగలిగితే మనకు కరువు ఉండదు. అలాంటి వినూత్నమైన ఆలోచనలతో మీరు కూడా ముందుకు రండి, అన్నీ చేసుకుందాం. థ్యాంక్ యూ.